हेलो फ्रेंड्स नमस्ते ऐम संध्या वेलकम बैक टू अवर चैनल संध्या स्पेशल्स इवा वीडियो चल चलने बादाम मिल्क कुल्फी इंट्लोने चाला ईजीगा पर्फेक्टगा एला प्रिपेयर चेयालो मीरु वीडियोलो चूडोच्चु ఈ కుల్ఫీని మనం డ్రై ఫ్రూట్స్ తో చేస్తాం కాబట్టి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ముందుగా స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక పాన్ లోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి ఇక్కడ నేను ప్యూర్ మిల్క్ ని తీసుకున్నాను ఎందుకంటే మనం కుల్ఫీని ప్రిపేర్ చేయడానికి ఎలాంటి క్రీమ్ ని వాడట్లేదు అందుకే ప్యూర్ మిల్క్ తో కుల్ఫీని చేసాం అనుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది इंदुलोने नालू टेबल स्पून शुगर ने ऐड चेयाली लेदंटे मी टेस्ट तग्गट्टुगा शुगर ने ऐड चेयोच्चु अलागे 1 टी स्पून दाका कस्टर्ड पाउडर ने इला पालतो कलिपि ऐड चेयाली कस्टर्ड वेयडं वल्ल मंची फ्लेवर कलर वस्तुंदंडी कस्टर्ड मी दग्गर उंटे वेयंडी लेदंटे स्किप चेयोच्चु अलागे पालु मरिगेंत लोपु 2 टेबल स्पून बादामु 1 टी स्पून जीडिपप्पु मिक्सी जार लो वेसी अलागे 2 यालकुलनु कूडा యాడ్ చేయాలండి మనము యాలకులను వేసేటప్పుడు ఇలా ఒలిచి గింజలను వేసి గ్రైండ్ చేయాలండి మనం గ్రైండ్ చేసేటప్పుడు మరి మెత్తగా కాకుండా రవ్వ రవ్వగా ఉండే విధంగా గ్రైండ్ చేయాలి ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనం గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా బాగా కలపాలండి ఒకవేళ మనం కలపకపోతే ఉండలు ఉండలుగా ఉంటుందండి ఇలా కంటిన్యూస్ గా మనం 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి చూడండి मन की 5 నిమిషాల తర్వాత పాల మిశ్రమం ఈ కన్సిస్టెన్సీ లో ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ లో ఉన్నప్పుడే మనము గ్యాస్ ని ఆఫ్ చేయాలండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది ఇలా రెడీ అయిన ఈ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మోల్స్ లో గాని టీ గ్లాస్ లో గాని వేయాలి ఇక్కడ నేను ఐస్ క్రీమ్ కుల్ఫీ షేప్ రావడానికి గాజు గ్లాసులు తీసుకున్నానండి ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేయాలి अलागे मनम 1/2 लीटर वर की पालन तीसुकुन्नाम काबट्टी 1/2 लीटर पाल की 4 कुल्फील वर की अवुतायंडी इला मोत्तम अंता मनम फिल अप चेसिन तर्वात वीटिनि अल्युमिनियम कवर तो फील चेयाली ओकवेळ मन दग्गर अल्युमिनियम कवर लेकपोते मन इंट्लो उंडे प्लास्टिक कवर्स तो कूडा फील चेयोच्चु अलागे गाली चोरबडकुंडा इला रब्बर तो मनमु सील चेसाम अनुकोंडि सो ऐस क्रीम चक्कगा वस्तुंदि ఇలా మనం రెడీ చేసుకున్న అన్ని గ్లాసుల్ని కూడా ఇలానే మనము రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే గ్లాస్ పైన మనం కవర్ ని వేసేటప్పుడు ఒక నైఫ్ తోటి మధ్యలో హోల్ చేయండి ఇలా హోల్ చేసినట్లయితే మనము ఐస్ క్రీమ్ స్టిక్ ని ఈజీగా పెట్టొచ్చు అలాగే ఐస్ క్రీమ్ టిక్స్ మనకి మార్కెట్ లో దొరుకుతాయి ఇలా మొత్తం అన్ని రెడీ అయిన తర్వాత వీటిని ఒక 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఫ్రిజ్ లో పెట్టాలండి అంటే మనం డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి ఇలా 8 అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయండి ఇలా మనం కవర్ చేసిన ఈ కవర్లని మొత్తాన్ని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఈ ఐస్ క్రీమ్ గ్లాస్ నుండి ఈజీగా రావడానికి ఒక గిన్నెలో కొన్ని వాటర్ ని తీసుకొని అందులో ఒక 20 సెకండ్లు ఈ గ్లాస్ ని ఉంచాలండి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ గ్లాస్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది అలాగే మిగిలిన వాటిని కూడా కొద్దిసేపు నీళ్ళలో ఉంచి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలండి ఫైనల్లీ బాదం తో ఇలా గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి చూడండి ఎంతో చక్కగా బాదం మిల్క్ కుల్ఫీ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకు ఇవ్వొచ్చండి మీకు వీడియో నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్స్ పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఒక లైక్ కొట్టండి థాంక్యూ